हाय अंडी, वेलकम टू स्वाति सुगुस रेसिपीज। ईरोज़ रेसिपी वच्चेसी मंची स्वीट रेसिपी अंडी, बादुशा रेसिपी नी मीकु ईरोज़ नेनु चेसि चूपिस्तुन्नानु। फस्ट टाइम अयिना पर्फेक्ट गा चेसुकोवाली अनुकुंटे नेनु चेप्पे टिप्स फॉलो अवुतू नेनु चेसे विधानंलो ओकसारि चेसि चूडंडी। मीरु फस्ट टाइम अयिना पर्फेक्ट गा चेसुकुंटारु। चूसारु कदा लोपल अंत ज्यूसी गा उंदो। पर्फेक्ट गा रावाली अनुकुंटे వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్। మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। మంచి మంచి రెసిపీస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, ఓకేనా। ముందు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి, చిటికెడంత సాల్ట్, చిటికెడంత వంట సోడా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో పావు స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి। ఈ మైదాలో ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి। ఒక 2 స్పూన్లు నెయ్యిని వేడి చేసి ఇందులో కలుపుకోవాలి। ఇప్పుడు ఈ నెయ్యి పిండి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి। చూసారు కదా, మనకి కలిపితే ఈ విధంగా ఉండాలండి నెయ్యి పిండి, ముద్దల అవ్వాలి। ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి। పిండి స్మూత్గానే కలుపుకోవాలండి, గట్టిగా కలుపుకోకూడదు। మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అదే విధంగా కలుపుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఈ కలిపిన పిండిని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు నాననివ్వాలి। ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం। స్టవ్ పై పాన్ పెట్టి కప్పున్నర పంచదార వేసుకోవాలి। కప్పు మైదా పిండికి మనం కప్పున్నర పంచదార తీసుకోవాలన్నమాట। ముప్పా కప్పు వాటర్ వేసుకోవాలి। పంచదార కరిగే వరకు మనం కలుపుతూ ఉడికించుకోవాలి। ఇప్పుడు ఈ విధంగా కరిగిన పంచదారని ఒకసారి మనం టెస్ట్ చేసుకోవచ్చండి, అంటే తీగ పాక రానవసరం లేదు, కొద్దిగా స్టిక్కీగా అయితే సరిపోతుంది। ఈ టైంలో మనం యాలకుల పొడి వేసుకోవాలి। హాఫ్ స్పూన్ యాలకుల పొడి, 1 స్పూను నిమ్మరసం వేసుకోవాలి। వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి। మంచి కలర్ రావాలంటే మీరు కొద్దిగా సాఫ్రాన్ యాడ్ చేయండి, బాగుంటుంది। కుంకుమ పువ్వు వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి। 15 నిమిషాలు నానిన పిండిని తీసేసి మరొకసారి బాగా కలుపుకోవాలండి చేతితో। ఈ విధంగా మనం కౌంటర్ టాప్ పెనేసి పిండిని బాగా చేతితో నీట్ చేయాలి। ఈ విధంగా చేస్తేనే మనకి బాదుషా లోపల సాఫ్ట్ గా వస్తుంది, జ్యూసీగా వస్తుందన్నమాట। ఇప్పుడు పొడుగ్గా లాంగ్ గా మనం ఒత్తుకోవాలి పిండిని। ఒత్తుకున్నాక మనకి ఏ సైజ్ లో బాదుషా కావాలో ఆ సైజ్ లో కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న పీసెస్ ని ఒక్కొక్కటి తీసుకొని చేతిలో రెండు అరచేతుల మధ్యలో పెట్టి బాగా ప్రెస్ చేస్తూ రౌండ్ గా చేసుకోవాలి। ప్రెస్ చేశాక మధ్యలో బటన్ వెల్ తో హోల్ చేసుకోవాలి, అప్పుడు బాదుషా షేప్ అనేది వస్తుంది। అన్ని చేసేసి మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి। ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి। ఎక్కువగా వేడి చేయకూడదండి, ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాదుషాలన్నీ యాడ్ చేసుకోవాలి। బాదుషాలన్నీ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు అలా విడిచిపెట్టాలి। వాటర్ అంతటా అవే పైకి వచ్చాక మనం స్పూన్తో నెమ్మదిగా ఒకటొకటి టర్న్ చేసుకోవాలి। చూసారు కదా, ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఈ బాదుషాలని వేయించుకోవాలి। మనం ఆయిల్లో వేయగాన మరికొద్దిగా ఉబ్బినట్టు అయ్యాయి కదా, మరి ఈ వేడివేడివి పాకంలో వేస్తే మరికొద్దిగా ఉబ్బుతాయండి, అప్పుడు మనకి కరెక్ట్ సైజ్ అంది సరిపోతుంది।
చూసారు కదా వేయించేటప్పుడు ఈ విధంగా బాదుషాలన్నీ బ్రేక్ వస్తే బాగుంటాయి అన్నమాట మీకు అదే చూపిస్తున్నాను చూసారు కదా ఈ కలర్ లో వేగితే మనకి కరెక్ట్ గా సరిపోతుంది ఇంకాస్త ఏ వేగాం అనుకోండి మనం పాకంలో వేగాన మరి కొద్దిగా డార్క్ అయిపోతాయి మనం లైట్ గా ఉన్నప్పుడే ఆయిల్ నుంచి తీసేయాలి ఈ వేడివేడిగా ఉండేటప్పుడే మనం షుగర్ సిరప్ లో యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు షుగర్ సిరప్ చల్లారబడిపోతే ఒక 1 నిమిషం పాటు వేడి చేసుకోండి వేడి చేసుకున్నాక ఈ బాదుషాలని యాడ్ చేసుకోవాలి 10 నిమిషం పాటు మనం ఈ షుగర్ సిరప్ లో బాదుషాలని ఉంచాలండి మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుకోవాలి అప్పుడు బాదుషా మొత్తం షుగర్ సిరప్ అబ్జర్వ్ చేసుకుంటుంది మీకు బాదుషా పర్ఫెక్ట్ గా రావాలి అనుకుంటే పిండి బాగా నీట్ చేసుకోవాలి పాకం వేడిగా ఉండాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే బాదుషాలని ఫ్రై చేసుకోవాలి ఇలాగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు చేస్తే ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్ గా చేసుకోగలరు చూసారు కదా ఎంత బాగున్నాయో దీనికి పైన కొద్దిగా బాదం జీడిపప్పు తో గార్నిష్ చేస్తే చాలా కలర్ఫుల్ గా యమ్మీ గా ఉంటుందన్నమాట మరి నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి టేస్టీ రెసిపీ తో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్